ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి మమ్మల్ని సత్కరించడం అంటే మా మీద బరువు బాధ్యతలు పెరిగినాయి. ఎందుకంటే దీన్ని సత్కారాన్ని అందుకుంటాకి మాకు అర్హత లేదు, నాకు కానీ అలంపల్లికి కానీ. ఎందుకంటే ఓటేసింది మీరు, మీరు ఓటేస్తే మేము గెలిచాం. మేము తింటే ఏం సాధించాం? జగన్మోహన్ రెడ్డి గారు సాయంత్రం 6 గంటలకు ఫోన్ చేసిన పొద్దున్న రెడీగా ఉండమంటే మంత్రులు అయ్యాం. కాబట్టి మంత్రులు అవటంలోనూ మా ప్రమేయం లేదు, మేము శాసనసభ్యులుగా గెలవటంలోనూ మా ప్రమేయం లేదు. ఇది మేము శాసనసభ్యులు అయ్యామంటే అది గుడివాడ నియోజకవర్గ ప్రజల అపేక్షగా భావిస్తున్నా నేను. అదేవిధంగా నేను మంత్రిని అయ్యానంటే అది జగన్మోహన్ రెడ్డి గారి దయగా భావిస్తున్నాను. తప్పకుండా మీరు నా మీద ఉంచినటువంటి నమ్మకాన్ని బొమ్మ చేయకుండా ఈ 5 సంవత్సరాలు మరి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సహాయ సహకారాలు, అదేవిధంగా గుడివాడ నియోజకవర్గ అభివృద్ధికి కావాల్సినటువంటి డబ్బుని నా శక్తి వంచన లేకుండా కృషి చేసి తీసుకొస్తానని చెప్పి మీ అందరికీ మాటిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని సివిల్ సప్లైస్ అంటే పౌర సరఫరాల శాఖ దాదాపు 1,40,000,000 కార్డులు ఉన్నాయి, రేషన్ కార్డులు. ఈ కార్డులు ఉన్న వాళ్ళందరికీ నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలి. తూనికలు కొలతలు, దొంగ కొలతలు, దొంగ తూనికలు వేస్తే వాళ్ళందరినీ పట్టుకోవాలి. అదేవిధంగా రైతుల దగ్గర ధాన్యం మరి కొనకపోతే రైతులు కొనకపోతే అవన్నీ కూడా మేము కొనాలి సివిల్ సప్లైస్ నుంచి. కాబట్టి అనేక శాఖలు దీంట్లో పెట్రోల్ బంకులు చాలా 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 ఉన్నాయి. కాకపోతే మాకున్నది 208 మంది ఉద్యోగస్తులు. దొంగలు అయితే 1,00,000లో ఉన్నారు, మా దగ్గర 208 మంది ఉన్నారు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఈ బాధ్యతని నిర్వర్తిస్తే పేదలకి తినటానికి పనికొచ్చేటువంటి బియ్యాన్ని సప్లై చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు. ఈరోజు కొన్ని వెరైటీలు తినటాక పనికిరావు, కాకపోతే పంజాబ్లో భారతదేశంలో బాగా ఈల్డింగ్ వస్తుంది, ఎక్కువ బస్తాలు పండుతాయని చెప్పి పండించడం, వాటిని సివిల్ సప్లై కొని మరి వాటిని ప్రజలకి ఇవ్వడం అనే కార్యక్రమాలు జరుగుతున్నాయి గతంలో నుంచి. అలా కాకుండా ఆ వెరైటీని పక్కన పెట్టి తినడానికి పనికొచ్చేటువంటి స్వర్ణాలు, బీపీటీ అటువంటి వెరైటీలనే ప్రజానికానికి ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి మొత్తం అన్ని జిల్లాలు చేయలేకపోయినా కొన్ని జిల్లాల్లో మరి 5 కేజీలు, 10 కేజీలు, 20 కేజీలు ప్యాకెట్లు తినటానికి అనువుగా ఉన్నటువంటి నిత్యావసర వస్తువులనే సరఫరా చేయాలన్నటువంటి ఉద్దేశంతో పనిచేస్తున్నాం. తప్పకుండా గతంలో సివిల్ సప్లైస్ శాఖ పనిచేసిన దానికి 1,000 రెట్లు అదనంగా బాధ్యతతో పనిచేసి ప్రజానీకానికి ఉపయోగపడి మాకు ఇచ్చినటువంటి బాధ్యతను నెరవేర్చుకుంటానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఇంత ఘనంగా ఇంత గొప్పగా మాకు ఈ పౌర సన్మానం చేసినటువంటి ఆత్మీయ అభినందన సభ పెట్టి మాకు సన్మానించినందుకు మీ రుణాన్ని తీర్చుకోలేమని చెప్పి, అదేవిధంగా మా ఎల్లంపల్లి శ్రీనివాసు, నేను మధ్యలో ఉంటా, ఈయన మా తమ్ముడు, మా పైన ఇంకో ఆయన ఉన్నాడు మచిలీపట్నంలో పేరు నాని గారు, మా అందరికన్నా బాగా పెద్ద ముదురు. కాబట్టి మా అన్న అడుగుజాడల్లో మేము ముగ్గురం కూడా నడిచి ఈ జిల్లాకి రావాల్సినటువంటి కావలసినటువంటి అన్ని కార్యక్రమాలని జగన్మోహన్ రెడ్డి గారి మద్దతుతో, కేంద్ర ప్రభుత్వం మద్దతుతో నెరవేరుస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ గుడివాడ నియోజకవర్గం అభివృద్ధి చేయడానికి మా పేరు నాని గారిని కూడా దశ దిశ చేయమని చెప్పి, అవసరమైతే నీ తోడ్పాటు కూడా కావాలని చెప్పి చెప్పడం జరిగింది. ఎల్లంపల్లి శ్రీనివాస్ గారిని కూడా మీరు కూడా పెద్ద మనసుతో మా గుడివాడ నియోజకవర్గం నుంచి ఎవరు వచ్చినా మీ దగ్గరికి మరి మీ సొంత నియోజకవర్గంగా భావించి పనులు చేయాలని చెప్పి, అదేవిధంగా మాకు కావాల్సినటువంటి అన్ని సహాయ సహకారాల్లో మీ వంతు కూడా కృషి చేయాలని చెప్పి ఈ జిల్లాలో 16 నియోజకవర్గాల్లో మా నియోజకవర్గాన్ని కొద్దిగా ఎక్కువ చూడండి. ఎందుకంటే 4 సార్లు గెలిచి 5వ సారి మరి మంత్రిగా ఎవడో గెలవాలి ఇంతవరకు జిల్లాలో. కాబట్టి కొంచెం ఎక్కువ పనిచేసి గెలవటానికి నాకు మీ అందరూ తోడ్పాటు కావాలని చెప్పి తెలియజేస్తూ మీ ఇంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ, ఆర్యవైశ్యులకి, ఈ సభావేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, ఇంత లేట్ అయినా ఇక్కడ కూర్చుని తిలకించినటువంటి మీ అందరికీ పేరు పేరున మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నన్ను 4వసారి శాసనసభ్యుడిగా గెలిపించినందుకు
మీకు పాదాభివందనం చేస్తూ మీ నా మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మీకు వ్యక్తిగతంగా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ప్రతి కార్యక్రమాన్ని, గుడివాడ నియోజకవర్గం అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం నుంచి తీసుకురావాల్సినటువంటి ప్రతి కార్యక్రమాన్ని తీసుకొస్తానని చెప్పి, నా శక్తి వంచన లేకుండా పనిచేస్తానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.